నాకు ఎలాంటి మైండ్ మీద దెబ్బలు తగిలాయి, మానసికంగా నన్ను నేను ఎంత బాధపడ్డాను అవన్నీ కూడా చెప్పాను మీకు. నేను బీజేపీ పార్టీలో చేరిందే ఎంపీ వరంగల్ టికెట్ ఇస్తేనే నేను చేరతానని కండిషన్ పెట్టి చేరాను. పోయినసారి టికెట్ ఇవ్వలేదు, ఇవ్వకపోగా కనీసం లిస్టులో నా పేరు కూడా పంపలేదు ఢిల్లీకి. సరే అందరు కొందరు నన్ను నచ్చ చెప్పడం వల్ల పార్టీలో ఉన్నాను, నియోజకవర్గంలోనే పనిచేయమన్నారు చేశాను, కమిటీలు ఏమన్నారు అన్ని కమిటీలు వేశాను, ఎన్ని మీటింగ్లు పెట్టమంటే అన్ని మీటింగ్లు పెట్టాను, ఎంతమంది మంత్రులు వస్తే ఎంతమంది కేంద్ర లీడర్లు వస్తే మీటింగ్లు పెట్టమంటే పెట్టాను, ఆ ఖర్చులు గిర్చులు అన్ని 5 సంవత్సరాలు నేనే భరించాను. కానీ ఫస్ట్ లిస్ట్లో నా పేరు రాలేదు. ఎందుకు రాలేదని చేస్తే సైలెంట్, ఎవడు సమాధానం చెప్పలేదు. ఈ లోపల నేను పాత నేను నా టీడీపీ అంతగా కూడా గ్యాదర్ చేసుకున్నాను బీజేపీకి తెచ్చుకోవడానికి, కానీ రెండో లిస్ట్లో కూడా నా పేరు రాలేదు. ఎప్పుడైతే రెండో లిస్టులో నా పేరు రాలేదో నా క్యాడర్ మొత్తం కాంగ్రెస్లో వెళ్ళిపోయింది. నేనేం చేయాలో అర్థం కాక ప్రెస్ మీట్ పెట్టి ఇదే ప్రెస్ మీట్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు టికెట్ వద్దు, ఎవరికైనా ఇచ్చుకోండి, మా అబ్బాయికని ఇచ్చుకోండి, ఇంకొకరికని ఇచ్చుకోండి, ఇంత క్లియర్గా మాట్లాడాను. అయినా కూడా అటు మా అబ్బాయికేలే, ఎందుకంటే మా అబ్బాయికి ఇస్తుండని తెలిసింది నాకు అప్పటికే. ఇచ్చేటప్పుడు నాకు ఒక మాట చెప్పవచ్చు, నన్ను అడగొచ్చు, ఏమైనా మీ అబ్బాయికి ఇస్తున్నావు, నీకు ఇంకేదని ఇస్తాము, ఇంకేదని ఇస్తాము, ఎక్కడ అలా చెప్పొచ్చు. 5 సంవత్సరాలు నాకు ఏ పదవి ఇవ్వకపోగా, పార్టీ పదవి, ఏ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోగా, నాతో వెట్టి చార్జీలు చేయించుకొని టికెట్ కూడా ఇవ్వకుండా రెండో లిస్టు వర్గాలు నాకు రానప్పుడు, నా వాళ్ళంతా కాంగ్రెస్లో చేరినప్పుడు, నేను ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళా పిలిచి కన్విన్స్ చేసి ఆ ఎంపీ ఇంకా 5 నెలలు ఉంది, నువ్వు ఎంపీకి పోటీ చేద్దు కానీ ఇప్పుడైతే ఇది చేయి అని మళ్ళీ కన్విన్స్ చేస్తే ఇది చేయి అది నీకే అని అంటేనే సరే పోటీ చేయడానికి పోయినా అడిగిపోతే నా వాళ్ళు ఎవరు లేరు. ఈలోగా సహకారం బంద్ అయిపోయింది, ఎవరు ఫోన్ ఎత్తలేదు, అధ్యక్షుడు ఎత్తలేదు, ఇంకొకడు ఎత్తలేదు, ఎవడు ఎత్తలేదు. నాన్న నన్ను గెలిపించండు, ఎండలో తిరిగిండు మా అన్న, బండి సంజయ్ కూడా ఎత్తలేదు, వందల ఫోన్లు చేసిన. సరే ఓకే అనుకున్నాను, దా భగవంతుడు అనుకున్నాను, సైలెంట్ అయిపోయాను. కానీ ఎలక్షన్ అయినా కానీ చూస్తుంటే ఎవరి ఫోన్ లేదు, ఎవరి ఫోన్ రావట్లేదు, నేను ఎవరి ఫోన్ చేసినా ఎత్తట్లేదు, నాకు ఏ ప్రోగ్రామ్ చెప్పట్లేదు, అమిత్ షా గారు వచ్చినా చెప్పట్లేదు, ఎవరు వచ్చినా చెప్పట్లేదు. నా కాన్షియన్స్లో ఏ గ్రూపులు అయితే బీజేపీకి అగెనిస్ట్గా బీజేపీ కార్యకర్తలే కాంగ్రెస్కు టీఆర్ఎస్కు సపోర్ట్ చేశారో వాళ్ళను పిలిచి మీటింగ్లు పెట్టిస్తున్నారు, మీరేనాయగా బాబు అన్న రాడు ఇక్కడికి అని చెప్తున్నారు. ఇవన్నీ చూసి నాకు మనసు కష్టమయ్యి ఇవాళ ఎట్లాగో ప్రెస్ క్లబ్కి వెళ్తున్నాను. మరికి రమణ గారు చెప్పడం జరిగింది, ఇది అయిపోయిన తర్వాత నేను ప్రెస్ క్లబ్ మాటలు మాట్లాడుకోవాలి, ఒకవేళ ఎవరన్నా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది, కనుక దాన్ని నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా. రాజీనామా చేస్తున్నానని చెప్పినా, బీజేపీలో నాకు ఎలాంటి సంబంధం లేదు, మెంబర్షిప్తో సహా అన్నింటిని కూడా నేను అన్నింటికి రాజీనామా చేస్తున్నాను. కాకపోతే పోవాలని చూశాను, బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది, కానీ బీజేపీ పార్టీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను, ఈ లీడర్లనే చూస్తున్నాను. బాగా పనిచేసేటోళ్ళు కావాలి, పని దొంగలు కానీ వెధవలు కానీ పోవాలని కోరుకుంటారు, కానీ ఇక్కడ వెధవలు కావాలి, మంచిగా పనిచేసేటోళ్ళని నిలగొట్టాలి, బాబోళ్ళు అంటే నిలగొట్టాలని, ఇదేంటో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నాలాంటి వాళ్ళు పనిచేయడం కష్టమని డిసైడ్ అయ్యి రిజైన్ చేద్దామని చెప్పారు. అంటే మీరు గతంలో ఇక్కడే ఈ స్టేజ్ మీద కూర్చొని గతంలో కూడా చెప్పారు, మీరు ఆరోపణలు చేశారు, మరి అప్పుడే రాజీనామా చేయకుండా ఇప్పుడు ఎందుకు చేశారు? పార్టీ బ్రతిమలాడింది కదా, ఇంకా అలాంటివి ఏం జరగవన్నది కదా. నేను ఏ ఆరోపణలు చేయలేదు బ్రదర్, పోటీ చేయట్లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయను, నాకు టికెట్ వద్దు, ఎవరికన్నా ఇచ్చుకోండి, మా అబ్బాయికి ఇచ్చుకుంటారా, ఎల్ఐకి ఇచ్చుకుంటారా, పుల్లయ్యకి ఇచ్చుకుంటారా, సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాను. బాబు మన భాషలో తప్పులుండవు బ్రదర్, ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్. అప్పుడు నేను ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలే. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటుంది, రామ్ బాణం వదులుదా అని చెప్పిన, కానీ నెక్స్ట్ పెట్టే ప్రెస్ మీట్ ఇదైంది, ఇప్పుడు వదిలినా. వేరే పార్టీలో నేనైతున్నా సార్, ఇంకేమనుకోలేదు సార్. ఇప్పుడున్న రిజైన్ చేయాలనుకున్న ఫస్ట్ నాకు నేను ఈ కంపెనీ నుంచి బయటకు రావాలి, దట్స్ ఆల్.